నమస్కారం టీఎఫ్సీ స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు వార్షిక ఫలితాలు వివరించేటువంటి కార్యక్రమానికి స్వాగతం ముందుగా మీ అందరికీ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ఆదిత్యాయు స్వామయ మంగళయచ గురుశక్తనబ్జేశ్వర ఆహవేకేత నమః మీనరాశి వారికి గత కొంతకాలంగా ఉండేటువంటి అనుకూలతలు తొలుగుతున్నాయి ముఖ్యంగా గురుబలం క్షీణిస్తున్నది గురుడు ఈ సంవత్సరం వ్యయంలోనూ మీ రాశిలోనూ సంచారం చేస్తాడు అందులోనూ ఏంటంటే రెండు వేల ఇరవై రెండు ఆరు సంఖ్య గురుడికి శుక్రుడికి ఉన్న వైరుధ్యం గురుడి సంఖ్య మూడైతే శుక్రుడి సంఖ్య ఆరు ఒకళ్ళ దేవతల గురువు ఇంకొకళ్ళు రాక్షసు గురువు కాబట్టి మీనరాశికి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం పరీక్షాకాలం అని చెప్పవచ్చు సమస్యలు తీవ్రమవుతూ ఉంటాయి ఆ సమస్యలను మీరు ఎదుర్కొనలేక ఆ సమస్యలతో సతమతమయ్యి ఒక రకమైనటువంటి కష్టభూయిష్టమైనటువంటి జీవితం ఈ సంవత్సరంతో ప్రారంభం కాబోతున్నది దానికి తోడుగా ద్వితీయ స్థానంలో ప్రవేశించేటువంటి రాహు ఒక్కొక్క సమయంలో మిమ్మల్ని తీవ్రమైనటువంటి గందరగోళానికి చాలా అగాధంలో కూలవేసేటువంటి పరిస్థితి గోచరించబడుతున్నది దీని విషయంలో మీరు ఎంతో జాగ్రత్త పడితే కానీ రాహు సంబంధమైనటువంటి పీడను తొలగించుకోలేకపోతారు అంతేకాకుండా ఈ సంవత్సరం వచ్చేసేసి మీకు ఏప్రిల్ తదుపరి గురుడు మీ రాశిలోకి ప్రవేశిస్తాడు అలానే ఏప్రిల్ పదో తేదీ నుంచి రాహు ద్వితీయ స్థానంలో ప్రవేశిస్తాడు రాహు రెండవ స్థానంలో ఉంటే జీవితం అనేది మంచి చెడు పైకి కిందకి ఇలా ఒక గడియారంలో అంతకుముందు గోడ గడియారంలో పెండిలో అని ఊగుతూ ఉండేదాటు ఇటు అలా కొట్టుకుంటూ ఉండేటువంటి స్థితి మీ జీవితంలో ఈ సంవత్సరం కనపడుతుంది ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొన్ని కష్టాలు కొన్ని ఇబ్బందులు మీరు తప్పించుకోలేకపోతారు సమస్యలన్నీ కూడా కలిసి కట్టుకొని మీ మీద దాడి చేసినట్టుగా ఉంటుంది ఎవరు తప్పు చేసినా దానికి కారణమో దానికి మూలమో మీరే అన్నట్లుగా వస్తుంది మీకెందు పనిచేసే సేవకులు కూడా మిమ్మల్ని బాధ్యత చేసి వారు తప్పనిసరిగా వచ్చేసి వాళ్ళు వాళ్ళు తప్పించుకొని తిరుగుతారు అదేవిధంగా వచ్చేసి జీవిత భాగస్వామితో తీవ్రమైనటువంటి ఘర్షణ కానివ్వండి అడబాట్లు కానీ తప్పమని చెప్పాలి చెయ్యని తప్పుకు మీరు బాధపడేటువంటి పరిస్థితి ఇంతకుముందు కొన్ని తప్పులు తెలిసి తెలియక జరిగినప్పటికీ కూడా వాటిని పట్టించుకోకపోయినా ఎవరో చేసిన తప్పుకు మీరు బాధ్యులయ్యి దాని ద్వారా వచ్చేసి జీవితంలో వచ్చేసి చాలా తీవ్రమైన సమస్యల్లోకి నెట్టబడేటువంటి అవకాశం కనపడుతున్నది మనోవ్యాకులత అదేవిధంగా వచ్చేసి ధనానికి తీవ్రమైనటువంటి కష్టం కటకట ఏర్పడేటువంటి పరిస్థితి దానికి తోడుగా వచ్చేసి ఒక శని మటుకు మీకు లాభస్థానంలో ఉండి అన్ని రకాలుగాను సహకరిస్తుంటాడు ఆ శని యొక్క సహకారం మీకు పూర్తి స్థాయిలో ఉన్న కారణం చేత కొంత శారీరకమైనటువంటి స్థైర్యం అయితే ఉంటుంది కానీ మానసికంగా వచ్చేసి చాలా దుర్భరమైన దుర్బలమైనటువంటి పరిస్థితులకు మీరు గురయ్యేటువంటి అవకాశం ఉంది గురుగ్రహ సంబంధమైన శాంతులు తప్పనిసరిగా ఆవశ్యకమని గుర్తించండి గురువుకు సంబంధించినటువంటి పూజలు కానివ్వండి గురు సంబంధమైనటువంటి గ్రహ సంబంధమైనటువంటి దానాలు కానివ్వండి గురుక్షేత్రాల సందర్శన కానివ్వండి తద్వారా వచ్చేసి మీకు కొంత గురుగ్రహ సంబంధమైన పీడ తొలగేటువంటి అవకాశం ఉంది దానికి తోడుగా వచ్చేసి రాహు కల్పించేటువంటి కొన్ని మాయాపూరితమైనటువంటి చికాకులు అదేవిధంగా వచ్చేసి వాళ్ళ స్వార్థం కోసం మీ దగ్గర చేరి మిమ్మల్ని స్వార్థానికి ఉపయోగించుకొని తర్వాత మొహం చాటేటువంటి చాటేసేటువంటి వ్యక్తుల వల్ల కలిగినటువంటి నష్టాల నుంచి మీరు బయటపడటానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా అవి కొంత కార్యరూపంలోకి దాల్చకపోవచ్చు ఎంత ఆలోచించినప్పటికీ కూడా ఆలోచనలు ఆలోచనగానే ఉంటాయి తప్పితే కార్యరూపంలోకి దాల్చకుండా మీరు కేవలం ఒక భ్రమతో కూడుకున్నటువంటి జీవితంలోనే జీవించేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉంటాయి తద్వారా వచ్చేసి కాల పరీక్షలో మీరు కొంత పరాజితులు అయ్యేటువంటి అవకాశం కనపడుతున్నది తోడు శారీరకంగా వచ్చేటువంటి నరాల సంబంధమైనటువంటి అనారోగ్యాలు కాళ్లకు లేదంటే వచ్చేసి గ్రంథులకు వచ్చేటువంటి పీడలు ముఖ్యంగా వచ్చేసి జీర్ణ అవయవాలకు కలిగేటువంటి సమస్యలు అదేవిధంగా వచ్చేసి కిడ్నీల ద్వారా వల్ల కానివ్వండి లేకపోతే యూరినరీ ట్రాక్ సంబంధించినటువంటి గాల్ ఉండేటువంటి సమస్యలు కానీ ఎక్కువగా బాధించేటువంటి అవకాశం నడుము త దానికంటే కింద భాగాల్లో వచ్చేటువంటి అనారోగ్యాలు వీళ్ళని బాధించేటువంటి పరిస్థితి కనపడుతున్నది ముఖ్యంగా జలం నీటి రాసేటటువంటి మేనం నీళ్ళల్లో ఉన్నటువంటి చేప బయట పడవేస్తే ఎలా అయితే గిలగిలలాడుతూ ఉంటుందో కొట్టుకుంటూ ఉంటుందో అదేవిధంగా మీకు ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నీళ్లను విడిచిన చేప లాంటి పరిస్థితే మీకు ఈ సంవత్సరం కనపడుతుంది దానికి తోడు కుటుంబ సభ్యులు కానివ్వండి లేదంటే కుటుంబంలో ఉండేటువంటి ఇతర వ్యక్తులు కానివ్వండి జీవిత భాగస్వామి కానివ్వండి లేదంటే వివాహం కాని వాళ్ళైతే ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో ఆ వ్యక్తుల నుంచి కానివ్వండి పూర్తి స్థాయి వ్యతిరేక్తమైనటువంటి పరిస్థితి ప్రతిఘటన కనవచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది దీని విషయంలో మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ వ్యక్తులు కానివ్వండి ఆ పరిస్థితులు కానివ్వండి మీకు అనుకూలంగా మారకపోవటం తద్విశేకంగా వచ్చేసి ఒక రకమైన నిరాశ నిష్పక్కు గురయ్యేటువంటి అవకాశం కనబడుతున్నది ప్రతిక్షణం గురు సంబంధమైనటువంటి దోషం తొలగడం కోసం ఆవుణ్యంతో దీపం పెట్టి గురువుని అదేవిధంగా వచ్చేసి సాయినాథిని ఆరాధించడం అలవర్చుకోండి లేనట్లయితే గురువు యొక్క అనుగ్రహం మీకు కలగడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మీనరాశిలో ఉన్నటువంటి గురుడు ఒక రకంగా ఏంటంటే మీనరాశి గురుడికి స్వక్షేత్రం అయినప్పటికీ కూడా రాశిలో ఉన్నటువంటి గురుడు ఏ రాశికి కూడా అనుకూలమైనటువంటి గోచార ఫలితాలు ఇవ్వడు కాబట్టి రాశిలో ఉన్నటువంటి గురుడు చిన్న సమస్యను కూడా భూతద్ధంలో చూపెడతాడు అంటే సమస్య చాలా చిన్నగానే ఉంటుంది కానీ ప్రతి వ్యక్తి దాన్ని వేలెత్తి చూపెట్టి మీకు ఒక రకంగా దానికి బాధ్యతలు చేస్తూ మీ వల్లనే ఇలా జరుగుతోందని చెప్పి మిమ్మల్ని మీరు ఒక రకంగా దూషించుకునేటమో లేకుండా వచ్చే సెల్ఫ్ డిఫెన్స్లోకి వెళ్ళేటువంటి స్థితిని కలిగిస్తున్నారు దానివల్ల వచ్చే సమస్యలు చిన్న సమస్య కూడా అతి పెద్దదిగా కనపడుతుంది అందరిలో ఉన్నప్పటికీ కూడా మీరు ఒంటరిగా ఉండి ఒంటరి వారు అనేటువంటి భావన మీలో కలుగుతున్నది తద్వారా వచ్చేసి అందరినీ వదులుకునేటువంటి స్థితికో లేకుండా అందరికీ దూరమయ్యేటువంటి స్థితినో పొందుతున్నారు రాహు ఆశ నిరాశలను రెండింటినీ కూడా కలిగించి వాటి రెండింటి మధ్య కొట్టుబెట్టాడేటువంటి స్థితిని కలిగిస్తున్నాడు మీకు ఇద్దా తద్వారా ఏంటంటే మీకు ఏది చేయాలి ఏది వదులుకోవాలి ఏ కార్యక్రమంలో ముందుకు వెళ్ళాలి ఏ కార్యక్రమంలో వెనకడుగు వేయాలి ఎక్కడ ఆగాలి ఎక్కడ మనం ఇంకా కొనసాగాలి అనేది అర్థం కాని స్థితిలో మీకు మీరు నిర్ణయం చేసుకోలేక సగిన సమయంలో తగిన సలహా సంప్రదింపులు లభించక తీవ్రమైనటువంటి ఇబ్బందులు నష్టాలకు గురయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది మీనరాశి వారికి నీళ్లను వదిన చేపస్థితి అని ఇందాక చెప్పాను అలాంటి స్థితికి చాలా ఏమాత్రం తీసిపోనటువంటి స్థితి ఈ సంవత్సరం మీరు ఎదుర్కొంటున్నారు కాబట్టి చాలా జాగ్రత్తతో వ్యవహరించండి లేకుంటే ఇబ్బందులు అధికంగా పొందుతారు ఆ పొందేటువంటి ఇబ్బందులు వచ్చేసేసి మరల నిలదొక్కుకోవడానికి చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా క్రమంగా భవిష్యత్ కాలంలో కూడా ఇక్కడి నుంచి మీకు కొన్ని సంవత్సరాల కాలం పాటు తిరోగమనం ఆరంభమైంది కాబట్టి చాలా జాగ్రత్తతో వ్యవహరించండి దానికి తోడుగా వచ్చేసి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారో ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి ఉద్యోగం కోసం మీరు చేసే ప్రయత్నాలన్నింటిలోనూ పరాజయమే ఎదురవుతుంది ఇలాంటి స్థితిలో ఉద్యోగ ప్రాప్తి కోసం లేదంటే ఒక రకమైనటువంటి స్థిరత్వాన్ని పొందడం కోసం గురుగ్రహ సంబంధమైన పీఠం తొలగడం కోసం గురు సంబంధమైనటువంటి ఆరాధనలు ఖచ్చితంగా చేసుకోవడం ఆవశ్యకమని గుర్తించండి అలానే నీళ్లతో కూడుకున్నటువంటి క్షేత్రాలు కానివ్వండి లేదంటే నదీ సంగమ స్థానాల్లో కానివ్వండి నదుల్లో కాని మధ్య పాయల మధ్యలో ఉన్నటువంటి ఆలయాలను కానీ సందర్శన చేయండి నా దృష్టిలో అయితే దారాక్షారామంలో ఉన్నటువంటి మాణిక్యాంబ కానివ్వండి శ్రీశైలంలో ఉన్నటువంటి భ్రమరాంబిక కానివ్వండి అలంపురంలో ఉన్నటువంటి జోగులాంబ లాంటి ఇలాంటి విశేషమైనటువంటి క్షేత్ర సందర్శన అక్కడ విశేషమైనటువంటి అర్చన జరిపించుకొని గురుగ్రహానికి రాహుకి శాంతి జరిపించుకోండి తద్వారా వచ్చేసి మీకు కొంత ఇబ్బందులు తొలుగుతాయని చెప్పి చెప్పవచ్చు ఈ సంవత్సరం మీకు ఉపయుక్తమైనటువంటి రత్నం పగడం పగడ రత్నాన్ని ధారణం చేసినట్టయితే మీకు మనోస్థైర్యం స్థైర్యం నిలబడుతుంది అదేవిధంగా జీవితంలో ముందుకు వెళ్ళటానికి ఉంటాయి ఇది మీనరాజికి సంబంధించిన ఫలితాంశాలు భగవంతుడు ద్వాదశ్రాసులకు ఆయురారోగ్యాలను ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంచు సహనో సహనోభుక్తు సహవీర్యం కరవావహి తేజస్వినాధీతమస్తమావిద్విషావహై వంశాంతి శాంతి శాంతి నమస్కారం